ஒரே நானே இல்ல ராரா நானே காரண்டி பிளிச்சா ராண்டி பிளவேலேதுரா அர்ச்சானு ஐயோ நானே காரண்டி இதுவரா ఆ కిరాణం కొట్టుకి వెళ్ళి కందిపప్పు నెయ్యి ఇంగువ అప్పడాలను తీసుకురారా అబ్బా నాన్నగారండి ఎప్పుడు ఈ కందిపప్పు నెయ్యి ఇంగువ అప్పడాలేనా చికెన్లు మటన్లు చేపలు తేవచ్చు కదా చీచి అప్రస్తవేదరా ఏం వాగుతున్నావురా అయ్యో అయ్యో చికెన్లు మటన్లు ఎప్పుడైనా మన ఇంట వంట ఉన్నాయేంట్రా వెదవది వెదవది వెళ్ళో అబ్బా నాన్నగారు ఎప్పుడు ఇంతే అమ్మాయి మాధవి ఇలా రామ్మా నాన్నగారండి నాన్నగారండి పిలిచారండి ఆ పిలిచేనే కదమ్మా బయటికి వచ్చావు నాన్నగారండి పిలిచారండి ఏంటి ఇది మాకు ఆ అయ్యో నాన్నగారండి అవును మీ అమ్మగారు ఎక్కడికి వెళ్ళారమ్మా నాన్నగారండి మరేమోనండి టీవీలో గృహలక్ష్మి సీరియల్స్ ఉందండి అమ్మగారు చూస్తున్నారండి दी सीरियल 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 मेरे दासे लेदे दीन को सीरियल पिछि पिलो चिकेन पिछि चिची चिची ना प्राण तोड़े पड़दाई अवन गृहलक्ष्मी सीरियल नंदगारी भार्य लास्य फैमिलीला सैकंड सैटअप उंटे एंत बेदेमो अब इंदे సీరియల్స్ లో ఫీలింగ్స్ అన్ని నా మీద ప్రయోగిస్తుంది అమ్మాయి మాధవి గా తూర్పాడి పత్రయ్య గారి ఇంట్లో పెళ్లి ముహూర్తం పెట్టడానికి వెళ్తున్నానమ్మా నాన్నగారండి సరేనండి తూర్పాడి పత్రయ్య గారు అంటే ఊర్లో చాలా పెద్ద ఆయన వారి ఇంట్లో పెళ్లి అంటే ఆశామాష సంభావన నాకు పెద్ద మొత్తంలో ఉంటుందిలే चिकन ఎంత బాగుందో పట్టు పట్టాలి అంతే అబ్బాయి ఏమిట్రా ఇది నాన్నగారండి చికెన్ అండి చిచ్చి చికెన్ ఏంట్రా ఎక్కడి నుంచి తెచ్చారా ఈ దరిద్రాన్ని నాన్నగారండి పక్కింటోల కోడిదండి అయ్యో అయ్యో పక్కింటోల కోడిని ఎలా తెచ్చారా ఆ మొన్న కోడిగుడ్డు పోయినందుకే నాన్న గోల చేసింది ఆవిడ ఇప్పుడు కోడి పోయినందంటే ఇంకేమైనా ఉందా ఏమే ఇంట్లో ఉన్నావా పిల్లలు ఏం చేస్తున్నారో చూసేది ఏమైనా ఉందా అబ్బా ఆగండి మీరు ఇప్పుడే సీరియల్ పడింది ఆ సీరియలా ఒరే అయినా ఈ దరిద్రాన్ని ఇంట్లోకి ఎలా తెచ్చారా ఈ చికెన్లు మటన్లు మన ఇంట వంట ఉన్నాయట్రా అప్రస్తపు విధవలారా పడుదలారా మిమ్మల్ని దీంతో కొట్టారా ఏ ఆగండి 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 అమ్మా ఈ పోరా కాదు చికెన్లు మటన్లు తిరగడు అలవాటు చేసుకున్నారు కదా మటన ఏమో ఓడి గుడ్లు పెడతా అంటే గుడ్లన్నీ ఎత్తుకపోయారు
గుడ్లు ఎత్తుకపోయారు, వాళ్ళ కోడిని కూడా ఎత్తుకపోయారు దొంగలామిడి కొడుకులు. ఏమైందాయలమ్మా? కోడి గుడ్లు పెడితే గుడ్లు పోయినాయి గారు. నువ్వు ఆ కోడి గుడ్లు పోయినాక వాళ్ళ కోడి కూడా ఎత్తుకపోయారు. నువ్వులు ఎత్తుకపోయారు బాడకావులు గాడి కొడుకులు. ఆ కోళ్ళు కోళ్ళు పోయినాయి గుడ్డు పోయినాయి అంటాను కదా, మరి కుక్కలో నక్కలు ఎత్తుకపోయినట్టుందా ఇలామా? కుక్కలు తింటారా గారు, నువ్వు అట్టే మాట్లాడతావు. ఉష్ణి నామ పడుదాయలు తీసుకొని వచ్చి తిన్న కోడి ఈవిడ గారి దయింది. తెలిసిందనుకో ఇంకేమైనా ఉంటుందా? అబ్బో నమస్కారం అయ్యా గారు. నమస్కారం. నమస్కారం అయ్యా భరత్. ఏమిటయ్యా ఇలా వచ్చారు? అయ్యా గారు, మా తాతది 10వ రోజు ఉంది అంటే దినాలు, దానికోసం మాట్లాడతామని వచ్చాను. ఓహో అదా సంగతి. ఒరే నాని, గా కుర్చీలు తీసుకురారా. నాన్నగారండి. సరేనండి, తెస్తున్నానండి. పొద్దున్న ఎవరి ముఖం చూశానేమో కానీ మంచి కార్యం దొరికింది. భావన మంచిగా వస్తుందిలే, చూద్దాం వస్తే వస్తే బాగుంది. అయ్య గారు, మా తాతది 10వ రోజు కదా, అది ఏ రోజు పెడితే బాగుంటుంది? సరే సరే అయ్యా భరతు, చూస్తా ఏ రోజు మంచిగా ఉందో. ఓకే భరతు, వచ్చే బుధవారం మాత్రం బాగుంది. సరే అయ్యే గారు, మరి దానికి సమానం ఏం పడతాయి చెప్పండి. ఇక లిస్ట్ రాసినా ఒకసారి చదివి వినపెట్టనా? కుంకుమ 1 కేజీ, పసుపు 2 కేజీలు, ఆవు పేడ, ఆవు పచ్చకం, ఆవు నెయ్యి, ఆవు పాలు, పెరుగు, గరిక పూసలు, బెల్లం 2 కేజీలు. పరిచయం అవుతారేంది? నేను చదివేది ఇంకా ఉన్నది కదా. గోధుమ పిండి 2 కేజీలు, పల్లి నూనె 5 లీటర్లు, అగరబత్తులు కట్ట ఒక పెద్ద కట్ట, అగరబత్తులు పెద్ద కట్ట, పంచలు 12, టవల్స్ 12, దారం బెండాలు, మామిడి ఆకులు, కొబ్బరికాయలు 1 బత్త, కుడుకలు 1 బత్త, కందిపప్పు 2 కేజీలు, నెయ్యి 1/2 కేజీ, ఇంగువ 3 కేజీలు, అప్పడాలు 10 ప్యాకెట్లు, గుమ్మడికాయ 12, వంకాయలు 12 కేజీలు, సన్నబియ్యం 25 కేజీల, ఒక చిన్న బత్త. ఇవ్వండి మీకు రాసిన లిస్టు, ఇవి తీసుకొని భద్రంగా రండి. ఈ కందిపప్పు, బియ్యం, గుమ్మడికాయలు, వంకాయలు ఎందుకయ్యా గారు ఇవన్నీ? అదేంటయ్యా, అయ్యగారులకు పెట్టరా ఏంటి? మీరు గొర్రెలు కోసుకొని మందు తాగుతూ తింటూ ఉంటారే, మేము ఈ మాత్రం తినకపోతే ఎలా అయ్యా? సరే అయ్యగారు, మరి వెళ్ళొస్తాం. అయ్యగారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరండి మీరు, ఏం కావాలండి? అయ్యగారు, మేము మన మండలంలో కొత్తగా స్కూల్ పెట్టామండి. మీ పిల్లలు ఉన్నారని తెలిసింది, వాళ్ళ అడ్మిషన్ కోసం వచ్చామండి మేము. అవునా అండి, అయితే కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి మీ పిల్లలు స్కూల్కు వెళ్తున్నారా అండి? వెళ్తున్నారండి, ఊళ్ళో స్కూల్కే వెళ్తున్నారు. అయ్యగారు, మీ పిల్లల్ని మా స్కూల్కు పంపించండి. కొత్తగా స్కూల్ పెట్టాము, దానికి హాస్టల్ కూడా ఉంది, అన్ని సౌకర్యాలు కూడా చాలా బాగుంటాయి, మంచి ఫుడ్, మంచి విద్య అందిస్తారు, అంతా టీచర్స్ కూడా చాలా దూరం నుంచి తెప్పించాము. మీ పిల్లలకి మంచి విద్య, మంచి భోజనం, స్విమ్మింగ్లు, ఆటలు అవన్నీ మేము పెట్టామండి. స్కూల్లో సిస్టమ్స్ అన్నీ చాలా బాగున్నాయి, మీ పిల్లల్ని మా స్కూల్కు పంపించండి. మీ ఊర్లో చాలామంది వస్తున్నారు, మొన్న మీ వీధిలో ఇక్కడ వచ్చాము మేము, అప్పటికే సాయంత్రం అయిందని వెళ్ళిపోయినా, మళ్ళీ ఇప్పుడు వచ్చినాం మీకోసం. దయచేసి మీ పిల్లల్ని మా స్కూల్కు పంపించండి. అంతేనా? అరే మాస్టర్ గారు, కొత్త స్కూలు హాస్టల్ అంటున్నారే, పిల్లలు ఇంటి దగ్గర ఉండి ఆగం అవుతున్నట్టుంది కదా, చికెన్ మటన్ అని ఇంత ఏదేదో చెత్త తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నాశనం చేయడానికి రెడీగా ఉన్నారే. అయ్యగారు ఏంటండి ఆలోచిస్తున్నారు, ఒకసారి పిల్లల్ని పిలిపించండి. సరేనండి. అమ్మాయి మాధవి, ఒరే నాని, ఇలా రారా. ఒకసారి మాస్టర్ గారికి నమస్కారం పెట్టండి. నమస్కారం మాస్టర్ గారు. బాబు నీ పేరేంటమ్మా? నా పేరేమోనే అండి, మనోహర్. నా చెల్లె పేరండి మాధవి. వెరీ గుడ్. రే మీరు స్కూల్కి వెళ్తున్నారా? వెళ్తున్నామండి. బాబు నువ్వు ఏ క్లాస్? నేనేమో అండి యూకేజీ, మా చెల్లె ఏమో ఎల్కేజీ అండి. మాధవి మరి మా స్కూల్కి వస్తారా మీరు? మరేమోనండి, మీ స్కూల్లో చికెన్లు మటన్లు చేపలు పెడతారా? అరే 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 అరే, అప్రస్తుల విధవా, పడదలారా, ఏం మాట్లాడుతున్నారా మాస్టర్ ముందు? చికెన్లు మటన్లు ఏంటండి? అంటే మాస్టర్ గారండి, హాస్టల్ అని అన్నారు కదా మీరు, కొత్త స్కూల్ అని, పిల్లలు అవి పెడతారో అని అడుగుతున్నారు అంతే, ఎందుకంటే మేము బ్రాహ్మణ బట్టి. ఓకే, మీరు బ్రాహ్మణ్స్ కదా, ఆ విషయం మేము చూసుకుంటాం. అదైతే ఓకే.
పట్టుకుంటే అయితే ఈ బరదలు మనతో తీసేట్టున్నారే ఇంటి దగ్గర ఉంటే ఖరాబ్ అవుతున్నారే నేను హాస్టల్ పంపించిందే బాగుంటుందే ఒక రైమ్ చెప్పు ఓం టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ ఓం అబ్బాయి బండల్ వాట్ యు హార్ ఏ బాబు మనోహర్ ఏంటిది ఓంలు ఏంటి మా ఆచార్యమండి మా నాన్నగారు చెప్పారండి అరే అప్రస్తు వేదవా ఇలాంటప్పుడు చెప్పొద్దురా వేదాలు చదివినప్పుడు మాత్రమే చెప్పాలి అది ఏమిరా పడుద్దా ఇల్లారా నా ఇంచిదంతా తీస్తున్నారు ఓకే ఓకే నెక్స్ట్ రైమ్ చదువు చెప్పు ఓం జానీ జానీ ఎస్ పాపా ఓం మీటింగ్ షుగర్ నా పాపా ఆ పాపా బాబు చాలు మాస్టర్ గారండి పిల్లలు కొంచెం నేర్చుకుంటారు కదా కొంచెం అట్లా పొరపాట్లు చేస్తున్నారు అవన్నీ పట్టించుకోకండి బాగవుతారు చాలా ఇంటెలిజెంట్ పిల్లలు ఓకే ఓకే మా స్కూల్కి వెళ్తే మీ పిల్లలు చాలా మారిపోతారు చాలా మార్పులు వస్తాయి సరేనండి ఓకే మరి మా స్కూల్కి వస్తారా వస్తామండి ఓకే వెరీ గుడ్ వెళ్ళండి సరేనండి పంతులు గారు మరి వెళ్ళొస్తాము సరే మాస్టర్ గారండి పిల్లల్ని స్కూల్కి పంపించండి అలాగండి పంపిస్తామండి